ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. 30 నుండి 40 ఏళ్ళు దాటిన పెళ్లి ఊసే ఇత్తడం లేదు. మరికొందరు భామలు డేటింగ్లో ఉంటున్నారు. అనుష్క తమన్నా లాంటి హీరోయిన్లకు ఈ వయసులో కూడా ఆఫర్లు రావడంతో వాళ్ళు పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటున్నారు. అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది దేవుడికే తెలియాలి. కానీ ఒకప్పటి హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ళు దాటకముందే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడేవారు. అయినప్పటికీ అప్పటి హీరోయిన్స్లో కూడా అతి కొద్ది మందిని మాత్రమే పెళ్లికి దూరంగా ఉన్నారు. ఆ లిస్టులో సీనియర్ హీరోయిన్ టబు, నగ్మా లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా అదే లిస్టులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కౌసల్య కూడా ఉంది. కౌసల్య తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చిలక సినిమాలో హీరోయిన్గా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా చూడ్డానికి హీరోయిన్లా కాకుండా సహజంగా కనిపిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం తన పాత్రకు, కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే కౌసల్య ఎంపిక చేసుకొని నటించేది. అప్పట్లో కౌసల్యకు మహిళా ప్రేక్షకుల నుంచి ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది. ఇదిలా ఉంటే కౌసల్య ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకుండా సింగిల్గానే ఉంది. దానికి కారణం ఓ మలయాళ స్టార్ హీరో అని మాలీవుడ్లో టాక్ కూడా ఉంది. కౌసల్య మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ హీరోతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ హీరో కుటుంబ సభ్యులు మాత్రం కౌసల్యను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదట. దాంతో కౌసల్య ఆ హీరోనే తలుచుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. కానీ సినిమాలకు మాత్రం కౌసల్య గుడ్ బై చెప్పలేదు. సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు తల్లి, అక్క, వదిన ఇలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు వస్తే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.